హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐ ఆమ్ యువర్ కళ్యాణ్. మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అది ఏ యొక్క మొబైల్ అయినా, స్మార్ట్ ఫోన్ మొబైల్స్ అయినా లేదంటే కీప్యాడ్ మొబైల్స్ అయినా, వాటి యొక్క బ్యాటరీస్ దేనిపైన డిపెండ్ అయ్యి వాటి యొక్క లైఫ్ అనేది ఉంటుంది అనే విషయం గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్ ద్వారా మీరు పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాటరీ యొక్క లైఫ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అనే విషయం కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఫ్రెండ్స్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కొన్ని బ్యాటరీస్ అయితే తొందరగానే అంటే 6 మంత్స్కి లేదంటే 1 ఇయర్లోనే ఖరాబ్ అయిపోవడం అయితే జరుగుతుంది, అంటే డెడ్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఇవి మ్యానుఫ్యాక్చర్ డిపెండ్ అంటే మ్యానుఫ్యాక్చర్ కనుక కరెక్ట్గా జరగనట్లయితే ఇలా అయితే ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఆ యొక్క బ్యాటరీ యొక్క మ్యానుఫ్యాక్చర్ అయితే కరెక్ట్గా జరిగినట్లయితే ఆ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అనే విషయం కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఫ్రెండ్స్ అది ఏ కంపెనీ బ్యాటరీ అయినా పర్లేదు, ఏ యొక్క మొబైల్ యొక్క ఏ యొక్క మోడల్ యొక్క బ్యాటరీ అయినా పర్లేదు, ప్రతి ఒక్క బ్యాటరీకి కొన్ని సైకిల్స్ అయితే ఉంటాయి. సైకిల్స్ అంటే మీరు ఏంటి అని అడగొచ్చు. ఫ్రెండ్స్, ఒక బ్యాటరీకి ఒకసారి 100% ఛార్జింగ్ అనేది ఫుల్ చేసినాక ఆ యొక్క బ్యాటరీ యొక్క ఛార్జింగ్ అనేది 0కి వచ్చే వరకు వాడినట్లయితే ఈ యొక్క ప్రాసెస్ని ఒక సైకిల్ అయితే అంటారు. ఇలా ప్రతి ఒక్క కంపెనీకి అంటే సామ్సంగ్ కావచ్చు, నోకియానే కావచ్చు, రెడ్మీనే కావచ్చు, మైక్రోమాక్సే కావచ్చు, ఇలా ఏ కంపెనీ బ్యాటరీకైనా ఏ ఒక్క మోడల్ యొక్క బ్యాటరీకైనా కొన్ని సైకిల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఫర్ సపోజ్ నోకియాకి ఒక 5000 to 6000 అనుకోండి, సామ్సంగ్కి 6000 to 7000 అనుకోండి, ఇలా కొన్ని సైకిల్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క సైకిల్స్ అనేది మీకు కంప్లీట్ అయిపోయాక ఆ యొక్క బ్యాటరీ అయితే డెడ్ అవ్వడం జరుగుతుంది. అది 1 ఇయర్లోనే కావచ్చు, 2 ఇయర్లోనే కావచ్చు, 3 ఇయర్స్లోనే కావచ్చు, అది ఆ యొక్క సైకిల్స్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయిపోయినాయి అనే విషయం పైన అయితే డిపెండ్ అయ్యి ఆ యొక్క బ్యాటరీ అయితే డెడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు అడగొచ్చు మీ యొక్క మొబైల్స్కి మోడల్ యొక్క బ్యాటరీ నేను ఎలా తెలుసుకోవాలి, మీరు చెప్పలేదు కదా అని. నేనైతే ప్రతి ఒక్క మోడల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, ఎందుకంటే చాలా మొబైల్స్ అయితే మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క మొబైల్ బ్యాటరీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లెంత్ అయితే అవుతుంది. అందుకే ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ ఏ మోడల్ అయినా ఏ కంపెనీ అయినా దాన్ని అయితే మీరు గూగుల్లో అయితే సెర్చ్ చేయండి. గూగుల్లో అయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఈ యొక్క సైకిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా మీకైతే గూగుల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరైతే సెర్చ్ చేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే మన యొక్క మొబైల్ బ్యాటరీస్కి అయితే సైకిల్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క సైకిల్స్ పైన డిపెండ్ అయ్యే మన బ్యాటరీ అయితే వర్క్ అవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క సైకిల్స్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయాయో బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గడం జరుగుతుంది, బ్యాటరీ లైఫ్ అయితే తగ్గిపోయి బ్యాటరీ అనేది డెడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, బ్యాటరీస్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను అందించాలి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ యొక్క డౌట్స్ అండ్ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, గివ్ యువర్ సపోర్ట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.